అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నిత్య కళ్యాణోత్సవం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం వీక్షించే భాగ్యం భక్తులందరికీ కలగడం ఆనందదాయకం. నేడు భానువాసరం, సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి రోజు. భక్తులారా, ఆరోగ్యమే ప్రధానము, మహాభాగ్యము. అటువంటి భాగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు ఆదిదేవ నమస్కృత్యం ప్రసీదం అవభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతి అన్నారు. అలాంటి సూర్యభగవానుడికి, ఆ సూర్యభగవానుడి యొక్క ఎనకుల వంశములో ఆవిర్భవించినటువంటి ఎనకుల తెలుగుడైనటువంటి శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ, వెంకట రాఘవుడుగా స్వామివారికి విజ్ఞాపన చేస్తూ, వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చకవర్యాన్ని నిర్వహించేటటువంటి విశ్వక్సేనారాధనాది కైంకర్యాలను సభక్తిగా వీక్షిద్దాం. వారు పఠించే మంత్రాలు విందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే వైవాహికోచవాంగ్రే భాగం దేవే భోవతి దీర్ఘమాయు విశ్వ ఆయవ జాత వేద పవిత్రవద్ పవిత్రేణ పునాహిమ ేణ్యాగాద్యాగాద్ శాంతి. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో సూత్రవతి జయాసమేతులైన విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి శుద్ధి పుణ్యాహవచన కైంకర్యాన్ని సభక్తిగా వైఘానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వర్తించి, అర్చక వరేణ్యులు అంకురార్పణకు సన్నద్ధమవుతున్నారు. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన స్వామివారి కళ్యాణం కదా, లోక కళ్యాణ జగత్కళ్యాణ కారకం కదా, ఆనంద నిలయవాసుడికి ఆనందం కదా,
వీక్షించే భక్తులకు పరమానందం కదా, చూచిన వారికి చూచినంత కదా, విన్నవారికి విన్నంత కదా, పలికిన వారికి పలికినంత కదా. కాబట్టే భక్తులారా, పలుకుదాం ఒక్కసారి గోవిందా అని. ఒక్కసారి గోవింద అంటే 100 సార్లు గోవింద అన్న ఫలితం కలుగుతుంది. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి అందరినీ అనుగ్రహించడానికి ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి కలియుగ వైకుంఠానికి వచ్చాడు. మద్భక్త ఎత్రగాయంతే తత్ర తిష్టామి అన్నాడు. వైకుంఠమును వీడి కలియుగ వైకుంఠమైన తిరుమలలో నిలబడి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో కనబడి అందరికీ అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి స్వామి, నీకిదే మా నమస్కారం అయ్యా అంటూ అంకురార్పణ కైంకర్యాన్ని మనం వీక్షిస్తుంటే దేవతలకు దిక్పాలకులకు సాదర స్వాగతం పలుకుతున్నారు అర్చకవరేణ్యులు. దేవతలంతా కూడా ఆనందంగా ఉంటారు. ఏ రూపంలో వస్తారు? దేవతలు ఏ రూపంలో అయినా వస్తారు, కానీ ఇక్కడ మాత్రం దివి నుండి దేవతలు భూమిపైకి దిగి వచ్చి భక్తుల రూపాన పరవశింప ఆనందంతో దేవతలంతా కూడా వేయించేస్తూ ఉన్నారు. ఇక సద్యో అంకురార్పణలో ఎవలు గోధుమలాది నవధాన్యములతోడ అంకురారోపణమాచరించి సభక్తిగా సద్భక్తిగా సభక్తిగా అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. నేడు భానువాసరం అనుకున్నాం కదా, సూర్యభగవానుడికి ఇష్టమైన రోజని. సూర్యవంశంలో ఆవిర్భవించినటువంటి రామచంద్రుడి యొక్క వైభవాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అందుకనే సూర్యుడి యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి సూర్యస్యాపి భవే సూర్యో అగ్నే అగ్ని ప్రభో ప్రభు శ్రీయశ్రీ చ భవజగ్రే కీర్తి కీర్త్యా క్షమా క్షమా. రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని సుమిత్రాదులు అంటారట. ఇట్లా వాల్మీకి రామాయణంలో వాల్మీకి అంటాడు, సూర్యశ్చాపి భవే సూర్యో. రామతత్వము తెలిసినటువంటి వారు వీరందరూ కూడా. అయితే రామచంద్రుడు మాత్రం ఒకటే మాట చెప్పాడు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నప్పటికీ రామచంద్రుడి మనస్సులో ఉన్నటువంటి భావన ఒక్కటే, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. మీరందరూ అనుకున్నట్టుగా నేను అంతటి వాడిని కాదు సుమా, దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రామచంద్రుడనే పేరు కలిగినటువంటి వాడిని, సామాన్యమైనటువంటి వాడిని అని చెప్పాడు. సమున్నతమైన స్థితి ఉన్నా సామాన్యాన్ని చెప్పుకుంటున్నాడే, అదే రామచంద్రుడి యొక్క విధేయత. రామచంద్రుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. అందుకనే దశరథ నందన అంటాం మనం. దశరథ నందన గోవింద అని అంటంలోనే ఆంతర్యం ఉన్నది. అందుచేత ఇక రెండవది రక్షాబంధనం. శ్రీరామ రక్ష సర్వజగత రక్ష, ఇక్కడ కూడా రామావతారమే వస్తూ ఉన్నది. కాబట్టి స్వస్తి సూక్తాన్ని అర్చకవరేణ్యులు పఠిస్తారు, ఆ మంత్రాలు విందాం. స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలను అనుకుందాం. అందాం ఒక్కసారి గోవింద అని విందాం మంత్రాలను. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనగానే స్వామికి ఆనందం కలుగుతుంది. సకల శుభదాయకం స్వామివారి కళ్యాణోత్సవ వీక్షణం. ఇందాక మనం రామచంద్రుడి గురించి చెప్పుకున్నాం. ఆయన స్వయంగా చెప్పిన మాట వాల్మీకి
శ్రీమద్ రామాయణంలో అందించాడు మనకి. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యశ్చ తస్యాహం భగవాం తత్ బబ్రువీతమే. నన్ను మనుష్యునిగాను రాముడనే పేరు గలవానిగాను దశరథపుత్రిగాను భావించుతున్నాను. అసలు నేనెవరో ఎవరికి చెందినవాడినో ఎందుకు జన్మించాననేది బ్రహ్మవైన నీకే తెలుస్తుంది. ఎందుకంటే బ్రహ్మవాక్ ఒకటి ఉంది, యావత్తాస్యంతి గిరయః సరిదర్శ మహీతలే. కొండలు నిలకడగా ఉన్నంత వరకు, నదులు వేగంగా ప్రవహిస్తున్నంత వరకు రామచరిత్ర శాశ్వతంగా ఉంటుంది అనేది బ్రహ్మవాక్కు. అలాంటి బ్రహ్మ దగ్గర రామచంద్రుడు చెప్పినటువంటి మాట చాలా విలక్షణమైనది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి విధానం కలిగినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. శరణు అన్నవారిని కాపాడటమే పరమావధిగా రామావతార వైశిష్యం విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. అందుకనే విభీషణుడు సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదిత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం అని సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడేటటువంటి మహానుభావుడు, అలాంటి మహానుభావుడిని నేను శరణు వేడుతున్నాను, ఆయన తప్ప నాకు అన్యము శూన్యము అని విజ్ఞాపన చేసుకున్నప్పుడు శ్రీరామచంద్రుడు తానై స్వయంగా ఆయనకు వరాన్ని ప్రసాదించి రక్షణ భారాన్ని కల్పించాడు. అంత మాత్రమే కాదు, శత్రుపక్షంలో ఉన్నటువంటి మారీచుడు కూడా రావణాసుడి యొక్క నిండు సభలో రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఒక మాట అంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానా మఘవానివా. ఎక్కడైనా చూడు, రామచంద్రుడి గొప్పతనం చాలా గొప్పది, గొప్పతనమే గొప్పది. మూర్తి భవించినటువంటి ధర్మదేవత ఆయన, ఆయనకా అపకారం తలపెడతావు? ఎదిరా రఘుపతికి, నువ్వు ఎదురవుతావా తప్పు అని చెప్తాడు. అయినా మంచి తొందరగా తలకెక్కదు కదా, నువ్వు వెళ్ళకపోతే నేనే నిన్ను తుదముట్టిస్తానంటే చివరికి బంగారు లేడు రూపంలో పెడతారు. ఆ కథంతా రామాయణంలో పొందుపరిచారు. ఇక్కడ ఎందుకు అనుకుంటున్నామంటే, రక్షించేటటువంటి భగవంతుడు వెనక ముందు చూడకుండా తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షిస్తాను, ధర్మానికి సత్యానికి నేను పాటుపడతాను అని చెప్పడానికే రామావతారం. సత్యమేవేశ్వరలోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాన్ని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం. సత్యాన్ని మించిందేముంది? సత్యం కోసమే పాటుపడినటువంటి మహానుభావులు ఎందరో. రామచంద్రుడి యొక్క వైభవం కూడా అంత గొప్పది. వనవాసానికి వెళ్ళమంటే తండ్రితో వెళ్తానని చెప్పి తర్వాత మళ్ళీ తల్లి మానేసేయమంటుంది కౌసల్య. ఇక్కడే ఉండు నువ్వు భరతుణ్ణి పరిపాలన చేసుకుని అంటే, కాదమ్మా పితృవాక్య పరిపాలన దొరికిన రామచంద్రుడు అనుకోవాలి అని చెప్పాడు. అంటే సత్యం కోసం నిలబడ్డాడు. మరి ధర్మమో? ధర్మం కూడా ఆయందే. ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే స్వరం ధర్మసారమిదం జగత్తు. ఈ జగత్తంతా ధర్మంతో నిండి ఉన్నది. అలాంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని నిలబెట్టి ధర్మం యొక్క సారాన్ని సమాజానికి అందించడమే పారమార్థిక చింతనగా పరమావధిగా నేను భావిస్తూ ఉన్నాను అని శ్రీరామచంద్రుడు తాను ఆచరించి చూపించినటువంటి విధానం. అలాంటి విధానాన్ని అనుసరించి అందరినీ కూడా కటాక్షించినటువంటి రామచంద్రుడు మనకు ఆరాధ్య దైవమై ఉన్నాడు. ఈరోజు భానువాసరం కాబట్టి రామచంద్రుడి గురించి చెప్పుకున్నాము. అదేవిధంగా అమ్మవారు కూడా కంకణధార నివర్తించుకున్నారు. మరి ఆనాడు రామచంద్రుడు వనవాసానికి వెళ్తుంటే సీతాదేవి కూడా ఆయన వెంటనే కదల వెళ్ళింది. వెడలేని కోదండపాణి అంటే జానకీదేవి కూడా వెంట కదల వెళ్ళింది. అలాంటి ధర్మపత్ని కాబట్టే రాఘవత్సేత్ భవే సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్నారు. అలా విధంగా రక్షాబంధనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత భక్తరక్షణ దీక్షా తత్పరుడైన స్వామి కళ్యాణంలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వర్తించబోతూ ఉన్నారు. దేవతలందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించారు కాబట్టి అగ్ని ద్వారా ఆజ్యరూపం అంటే నెయ్యి రూపంలో హవిస్సులను సమర్పిస్తారు. అవన్నీ కూడా మనము చూస్తూ అర్చక స్వామి పఠించే మంత్రాలు విందాం, తెరపట్టేటప్పుడు సంకీర్తనం విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. మరికొన్ని విశేషాలను మరలా మాంగళ్య పూజలో స్వామి అనుగ్రహంతో మాట్లాడుకుందాం. శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రపంచే తిరువెంకటముడయాన్ తిరువడిగడే శరణమని ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి వేడుకుందాం. Thank you.
నిస్తద్భాసమే గర్భా జనయ నమయో భూ ఉదక్ ప్రతిగావృత ప్రజ్వాల్య వారాహే చంద్రమిదాయ ఆధ్యాయ హృదయ ధ్యాన అభిరామే నోదాత్ కవరికే మండలే ఓం గోహ బ్రహ్మాణమావాయామే ప్రజాపదమావాయామే హిరణ్యగర్భమావాయామే పితామహమావాయామే బ్రహ్మణే నమః ఇదమాత్మనామావాయామే యజ్ఞాంగమావాయామే హిందమావాయామే చంద్రమావాయామే సోమాయ నమః సర్వోపజార ప్రజ్ఞా ఇదమాత్రం బ్రహ్మం ప్రతిష్ఠామే నిదాయ ఇది విష్ణోస్తు పోతే దక్షిణద విష్ణోస్తు పోతే ఉత్తరద విధి చరంజరమని విష్ణోస్తు పోతే ధ్రువాసే తారుణాసే విష్ణుమావాహ్యామే సదా విష్ణుమావాహ్యామే మహావిష్ణుమావాహ్యామే వ్యాపి నారాయణమావాహ్యామే బ్రహ్మం రోచిష్యామే రోచగ్రణం దేవదావ్యత్వం నాగస్తు సప్తషి నాగం సుకృతామే తు లోకస్య ప్రేమ విష్ణుమావాహ్యామే రోజుమావాహ్యామే మిత్రమావాహ్యామే వరుణమావాహ్యామే ఆదిత్యానావాహ్యామే అశ్వినిమావాహ్యామే పూషాణమావాహ్యామే కక్షమావాహ్యామే కక్షదేవత సోమమావాహ్యామే ఔపాదనజ్ఞమావాహ్యామే యజ్ఞదేవత స్వామదేవానావాహ్యామే సర్వదేవానావాహ్యామే ఆద్యవాగ్యే ప్రజాపతి ఏజుష్ఠనుర్వపామే అగ్నియేజుష్ఠనుర్వపామే వసుజ్యోతిష్ఠనుర్వపామే వరుజ్యోతిష్ఠనుర్వపామే రుద్రజ్యోతిష్ఠనుర్వపామే ఔపపశ్యాం ఓం రే మహావిష్ణవేజుష్ఠనుర్వపామే రోజుమతిష్ఠనుర్వపామే ఆదిత్యేభ్యజుష్ఠనుర్వపామే అస్తనేభ్యజుష్ఠనుర్వపామే కోష్ఠైజుష్ఠనుర్వపామే కక్షాయుజుష్ఠనుర్వపామే కక్షదేవత సోమాయుష్ఠనుర్వపామే యజ్ఞదేవత స్వాం దేవేభ్యోజుష్ఠనుర్వపామే సర్వదేవేభ్యోజుష్ఠనుర్వపామే తృప్తిశ్రియామే శర్మదశ్రియామే అగ్నేజ్యోతిరసే సమిద స్వాహ అమృతమసవారణమసే అంతరిక్షగం ఆరాధ చిత్పతి భావనా రుద్రణ విద్రణు సో సూర్యస్తస్మై స్వాహ భగవత్ చిత్ భావనా రుద్రణ విద్రణు సో సూర్యస్తస్మై స్వాహ ఇంద్రాయ వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః ఆగ్నేయ నమః యాతవేదితే నమః వైశ్వానరాయ నమః విసర్గణే నమః అగ్నిపురుషాయ నమః అతితే నమః స్వ హనుమతే నమః స్వ ఆకార ముహూర్తస్సు ముహూర్తోస్తు ఆగస్వ వాయుజ్ఞాత ప్రజాపతి స్వాహ నైరుత్యాదీశానంత ఇంద్రాయ స్వాహ ఓం అగ్ని స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యా స్వాహ ప్రజాపతి స్వాహ ఇంద్రాయ స్వాహ మరుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఔపవస్య ఓం రే మహావిష్ణవే స్వాహ బృహస్పతి స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వనేభ్య స్వాహ కోష్ఠ స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాద యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత స్వాం దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యాభి గార్య చరుం సావిత్ర గ్రహిత్వా పునరపి గార్య ఓం భుగ్యాహుతి ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం భువస్వాహ ఓం భూభువస్వస్వాహ అదితేన ముగ్ధస్తా హనుమతేన ముగ్ధస్తా సహస్తేన ముగ్ధస్తా దేవతో దప్రాసావే హస్తదేవదేవస్య భగవతో నారాయణ సపదే పురుడోద్దమస్య జనవాస స్వామినః వైవాహికోద్వాంగే భాగవతేనాగారం మధ్యే యూనానిక్ దస్తలోప ప్రాయశ్చిత్తార్థం
అతో దేవాద వైష్ణవ మోక్షే అతితే నమన్యస్వ అనుమతే నమన్యస్వ సరస్వతే నమన్యస్వ దేవతాధాపృతవ అతో దేవా అవంతు నోయత అవిష్టార్ వచక్రమే తద్ వ్యాస తదామ విశ్వాహ ఇదం విష్ణు వచక్రమేత్రే దానదతే పదం తమో నవస్త భాగం త్రయస్వాహ త్రీణి పదాచక్రమే విష్ణుర్ గోపాదాజ్య తదో ధర్మాణి దార్యం స్వాహ విష్ణోత్కర్ మాణిపస్తత యతో రథాని పద్భజే ఇంద్రస్య జ్యోత్సక అస్వాహ తద్విష్ణోన్ పరమం పదగం తదా పశ్చంత సూరయ దివే వచక్రరాజ దగ్గ స్వాహ తద్భిప్రాజ పన్నమోదాగ్రవాం ప్రసంతతే విష్ణోద్యత్ పరమ దగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూభువ స్వస్వాహ అతితేన ముగ్ధుస్తా హనుమతేన ముగ్ధుస్తా సరస్వతేన ముగ్ధుస్తా దేవతో దప్రాసావే అగ్ని ప్రేష్టా బ్రాహ్మో దస్తమహోర్తో మహాంకోని గిద్ధంతో దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే దేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు
కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకే షల్లోకా నామదమభాగే మహానాళాయ పనిరాస శేషస్యా తాస్తపడా పనిపండల మండితే దిగ్ధండి తుండో దండోర్దంబిదే లోకా లోకైకలమదే లవనాథ సప్త సాగరే వృదే జంబో ప్రఖ్యాత సప్తే ద్వీపే ద్వీపదే మహేంద్రాథ సప్త కుల పర్వత విరాజతే హేమకూటాజ్ఞాత్ ఇంద్ర ప్రస్థాద నవగండాత్మకే హరిపురుష గంభీరా వదానామింద్ర ప్రస్త్రమణక పాంచజన్య సింహలలబ్ధకే పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబోద్వీపే భారతవర్షే భరత గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే త్యాదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం ద్వసపరేషాం తద్భుంస్యానాం పితృణాం నరకాధిపత్యేజ్యామోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామిప్య సాయుధ్య పద ఇత చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి గౌర్మాప్తి రుక్మిణీ చిత్రకాశ్యపావృతి కోటి దాదుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్న సోక్త ప్రకారేణ ఏమాద్రి కన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే ఆనందనిలయ వాస గోవింద గోవింద అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖచక్రకదాసార్ఘనంద కౌమోదకి పంచాయుధనస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైగానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరస బార్హస్పద్య భారద్వాజ త్రియారుచి ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్ కారణభూతస్య మూల ప్రకృతి భూత విధానేన ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణో నత్రే ఆంగిరస బార్హస్పద్య భారద్వాజ త్రియారుచి ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధమేజ ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయకర్మణో విధివశాత్తుత్పస్థితిలింగార్థమానస్య శ్రీ మహావిష్ణో పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయారుషియ పరవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతానుగతమణి మకుటి జుమృతపరాజిత పాదారవిందస్య మత్స్యావతార రూపాది భగత్పరవాసుదేవస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయారుషియ పరవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కేయుర దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యాభరణ భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజ అవతారాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ అతింత్యాత్మ త్రిపుర లాభణ తేజో రత్నాకరాయ సకల వేదాసాగాధ్యాయన అఖిల లోక పవిత్ర పవిత్రాయ శౌన నక్షత్రే మకర రాసో జాతాయ శ్రేష్ఠే నివాస పర బ్రహ్మణే వరాయ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవిందాగవతాభ్యాజామనగ్ని ప్రవరామిత భార్గవత గోత్రోద్భవే సద్వాలంకారవతే సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనందకళాత్మిక మూల ప్రకృతి భూత ఉత్తర పలుగుని నక్షత్రే కన్యా రాసోజాదాయ మా శ్రీదేవి నామ్నే కన్యా ఋణిమహే ఋణిత్వం దాస్యామి లక్ష్మీరమణ గోవింద గోవిందజుస్సామ అధర్మణ చతుర్వేదాసాగాధ్యాయి కాశ్యపావశ్చారణేద్రత్రియార్షి ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీ సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీ అదౌ శ్యామలాంగీ రేవతి నక్షత్రే మీనరాశో జాతాయ మా భూదేవి నామ్నే కన్యా ఋణిమహే ఋణిత్వం దాస్యామి ధనారమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద భక్తవత్సల గోవింద గోవింద
కన్యాదానం శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో మహాసంకల్ప పఠనము కన్యాదాన కైంకర్యము శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవృల విధానము ఈ మూడింటిని పొందుపరిచి ఒక క్రమాన్ని రూపొందించారు మహానుభావులు విఘన సంహర్షి. విఘన సొత్తముల తగిన విధి విధానములకం తగినట్లు మహాసంకల్ప పఠనంబు గావించి కన్యాదానంబు నెరపి. ఇక కన్యాదానంలో తరతరములు తరించడానికి అనువైనటువంటి కన్యాదానం, గృహస్థాశ్రమ ధర్మంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుని ఆగమ శాస్త్రాల్లో పొందుపరచబడింది. భగవంతుడి యొక్క దివ్యనామ స్మరణ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని కలియుగంలో చెబుతున్నారు. కృతయుగం ధ్యాన ప్రధానమని, త్రేతాయుగం యజ్ఞయాగ ప్రధానమని, ద్వాపరయుగం అర్చనా ప్రధానమని, ఈ మూడింటికి సమానమైన ఫలితం కలియుగంలో నామస్మరణకు ఉంటుంది అని. భగవన్ నామస్మరణకు మించినటువంటి భాగ్యం మరొకటి ఏమున్నది ఈ కలియుగంలో? తరములు మారినా అవతారములు మారినా భగవద్దత్తమైనటువంటి విధానమే భగవంతుడికి ఇష్టమైనటువంటి నామం. అర్చకవరేణ్యులు మాంగళ్య పూజ నిర్వర్తించే శుభవేళ భగవన్నామ సంకీర్తన విధానాన్ని పొందుపరచుకోవటం మన ధర్మం. అందుచేత భక్తితో నమస్కరిస్తూ స్వామివారిని మనస్సులో ధ్యానిస్తూ ఏ నామ సంకీర్తన చేత నారదుడు, తుంబురుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు, సర్వయక్షగణము వారి వారి శక్తులు పొందగలుగుతున్నాయో ఆ నామమే భగవన్నామము. ఆ నామానికి ప్రధానమైన వాడే సాక్షాత్తుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అతడే సర్వశక్తి సమన్వితుడు, భక్తులకు అత్యంత సులభుడు, ఎటువంటి విధానానైనా పిలిచిన వెంటనే క్షణంలో ప్రత్యక్షమయ్యేటటువంటి మహానుభావుడు. కాబట్టే భక్తులారా, ఎవరైతే సర్వకాల సర్వావస్థలయందు భగవంతుణ్ణే పరమ ప్రియునిగా, పరమ ఆప్తునిగా, పరమమిత్రునిగా, పరమగతిగా, పరమ దిశగా, అత్యంత హితునిగా, తండ్రిగా, దైవముగా, యజమానిగా భావిస్తారో, అటువంటి వారికి ఆ దయామయుడు సకల సౌభాగ్యాలు కలిగిస్తాడు. సత్యాన్ని కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి అనేక అవతారాల్లో వచ్చాడు. సాక్షాత్తుగా రామావతారంలో కౌసల్యాదేవి అంటుంది రామచంద్రుడితో, ఎం పాలయసి ధర్మత్వం దృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు. ఎన్నో రకాలుగా కుమారుడు యొక్క మనసు మార్చాలనుకుంది, కానీ పితృవాక్య పరిపాలన తప్ప అన్యము శూన్యము అంటాడు రామచంద్రుడు. వనవాసానికే వెళ్ళడానికి సిద్ధపడతాడు. రాజ్యభోగ లాలసత్వాన్ని త్యజించి తండ్రి మాటకు కట్టుబడి 14 సంవత్సరములు వనవాసానికి వెళ్ళటానికి ప్రయత్నించిన మహానుభావుడికి తల్లి దీవెన చాలా గొప్పది. అందుకనే మాతృదీవెన చాలా గొప్పది. ఆమంటుంది, ఎం పాలయసి ధర్మత్వం నృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మత్వామభిరక్షతు. రాఘవ శార్దూల అని సంబోధించింది. అంటే అంత సమున్నతమైన భావన కలిగినవాడు. ఇంకో చోట చెబుతుంది మరలా, ఋతవ సాగరాద్వీపాహ వేదాలోకా దిశచ్చతే మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళాహ. నీకు అడవిలో ఉన్న చెట్టు, పుట్ట, రాయి, రప్ప, ఆకు, అలమ, కొండ, కోన, నీరు అన్నీ కూడా నీకు సమస్త సన్మంగళాలను కలిగిస్తాయి. ఇది తల్లి దీవెన అని చెప్పిందే కౌసల్య. అందుకే కౌసల్య సుప్రజారామ అంటారు. కొండపైన ఇప్పటికీ కూడా మొట్టమొదట తిరుమలలో స్వామివారి కైంకర్యాల్లో సుప్రభాత సేవతో మొదలవుతుంది. సత్యాన్ని కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నిత్యము సత్యము నిరంతరము ఉంటాడు స్వామి. అందుకనే అన్నమయ్య కూడా నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొంది, సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండి ప్రత్యక్షమై ఉన్న పరబ్రహ్మము ఈ తిరువెంకటాద్రివిపుడు అంటాడు. కాబట్టి ఏ భగవంతుడి యొక్క దివ్యనామస్మరణ గొప్పదో, ఏ మూర్తి ఈ లోకంలో ఉన్నటువంటి అందరికీ ఇలవేలుపో, ఏ వెల్పు ఈ ముజ్జగాలకు ఇలవేలుపో, ఆ వెల్పు తిరువెంకటాద్రి విభుడు. అందుచేత ఆ స్వామిని దర్శిస్తూ నమస్కారం చేసుకుంటూ లక్ష్మీరమణ గోవిందా, ధరారమణ గోవిందా అని భావన చేస్తూ నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొంది, సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండి ప్రత్యక్షమైన పరబ్రహ్మమే తిరువెంకటాద్రి విభుడు మాంగళ్యధారణ చేస్తున్నాడు అమ్మవారి కరసీమలో అర్చక స్వామివారి ద్వారా. వీక్షిద్దాం, నమస్కరిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. స్వామి అనుగ్రహం కలిగినప్పుడు సంకీర్తన విందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యాన్ని ప్రపత్తితో వేడుకుంటూ మాంగళ్య దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం.
లోకరక్షణ జీవరక్షణ జగద్రక్షణ పరమావధిగా ఈ మాంగళధారణ జరుగుతూ ఉన్నది నిత్య కళ్యాణోత్సవంలో. చూచే భాగ్యం మనది, ఆనందించే భాగ్యం మనది. మాంగళ్యం దంతువారే నా జీవరక్షణ హేతవే కంఠే బద్ధామి దుభహే దాదే మజర ధాం తదం. మాంగళ్యం దంతువారే నా జీవరక్షణ హేతవే కంఠే బద్ధామి దుభహే దాదే మజర ధాం తదం. మాంగళ్యం దంతువారే నా జీవరక్షణ హేతవే కంఠే బద్ధామి దుభహే దాదే మజర ధాం తదం. తద మాంగళ్య ధారణ ముహూర్తస్ ముహూర్తో మహాంగాన్ గృహంతు స్వముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజమోక్షమీయ జాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజమోక్షమీయ జాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియునుగాడు ఏ మూర్తి త్రైమూర్తులేకమైనాయాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. జన్మించనే దేవు దేహమున నిన్నయును ననగె మరి ఏ దేవు విగ్రహం బీ సకలమింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు. జానా వదామి సమృద్ధి కరణాత్మ
తుభ్యం సంవధానాం తదగ్నేరనుమన్యతాం యయం నార్యో బద్ధౌ లాజానా భవంతే దీర్ఘాయురస్సు పదిరే దంతాం జాతయో మమ స్వాహా. ఓం భూ స్వాహ, ఓం భువ స్వాహ, ఓం శువ స్వాహ, ఓం భూర్భువ స్వ స్వాహ. అదితే నముగ్నస్త హనుమతే నముగ్నస్త సరస్వతే నముగ్నస్త దేవతో దప్రాసాదే భగవతో నారాయణ శివతే పురుడోత్తమస్య శ్రీనివాసస్వామిన వైవాహి భోజవాంగ్లాచౌమాంతే వినానిగ్ధసుల్లోపప్రాయశ్చిద్ధార్థం అదో దైవాది వైష్ణవం మోక్షే హరితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతో దప్రతివ అదో దేవా అవంతు నోయితోవిష్టోర్వచక్రమే పృథివ్యా సప్తధామ విశ్వాహ ఇదమ్మేష్టోర్వచక్రమే ద్వేదా నిధదే పదం సమూఢపస్య పాగుం శ్రేయస్వాహ త్రీణి పదాచక్రమే విష్ణుర్గోప అదాభ్య తదో ధర్మాణి దారి అస్సదేవదేవస్య భగవతో నారాయణస్తపతే పురుడోత్తమస్య శ్రీనివాసస్వామిన వైవాహికోచవాంగభూతేన పృష్ట హంతహోమం కరిషే అతిథేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతా దాప్రతమ ఎదస్య కర్మణోత్వా రేరితం మిద్భాసు నిమాగ్ర అగ్నిష్ప దృష్టకృద్ విద్వాంతర దగరో దుస్వాహ అగ్నయేష్మిక్ దక్రదేశు దాహుదీనా కామానాగుం సమర్థత్రే స్వాహ అగ్ని ఏస్వాహ అగ్నిన్నాదాయ స్వాహ అగ్నిన్నపతి ఏస్వాహ ప్రజా ఇంద్రాయస్వాహ విశ్వేద్యోదేవిభ్యస్వాహ సర్వత్రైవానాదిష్టం త్రైవానాదిష్టం దేవతామశ్వేస్వాహ వాస్తుపదే నమ వాస్తుపది ఏస్వాహ ఎన్మహాత్మానామిందు దోభూ దగ్ధే దత్మనదా అర్జాతవేన విచక్షణేస్వాహ పునరగ్జక్షుద్ధాత్మన ఇంద్ర బృహస్పతి పునర్వే అశ్వానాంతుక్ష్యభ్యస్వాహ విష్టగ్యస్వాహ వషడనిభ్యస్వాహ వేష్ణుష్ఠేస్వాహ నిష్కృత్యేస్వాహ దౌరార్ఘేస్వాహ దేవీభ్యస్వాహ తనుభ్యస్వాహ తుద్ధ్యైస్వాహ సామృద్ధ్యైస్వాహ సర్వసమృద్ధ్యైస్వాహ ఆశ్రామిత్యాశ్రావరం వేదోస్వైస్వాహ సమిదసి తేజోసి తేజమైదేస్వాహ సూర్యసతి మహే చక్షుర్మే పాహిస్వాహ సోమసతి మహే చిత్తం మే పాహిస్వాహ యమసతి మహే మృత్యుర్మే పాహిస్వాహ వాయుర్దిమహే ప్రాణం మే పాహిస్వాహ బ్రహ్మణే దిమహే బుద్ధిర్మే పాహిస్వాహ సప్తతే అగ్ని సప్తశ సప్తదామప్రియాణి సప్తహోక్త్రాప్తదాయజంత సప్తాయో నిర్వాహ గుణేన స్వాహ అనుష్ణుప్తేన ఓ నమాత మనసా ప్రజాపతి ఏస్వాహ అగ్నిభుక్తస్వాహ వేదభుక్తస్వాహ ధ్వభుక్తస్వాహ జౌభుక్తస్వాహ పదవేభుక్తస్వాహ ఓషధ వనస్పతి గంధర్వాదైవభుక్తస్వాహ అగ్నిర్జైన అగ్నిర్జన గస్వాహ వేదజన్య గస్వాహ జ్యోజన్య గస్వాహ జౌజన్య గస్వాహ పదవేజన్య గస్వాహ ఓషధ వనస్పతి గంధర్వాదైవజన్య గస్వాహ సమంతాపృతేన ప్రజాపతయే స్వాహ పూర్ణాహుతి ఉత్తమం జోహోమే పూర్ణాహుతి మై పూర్ణాదిః ఆద్యజయేన ఇంద్రాయ జోహోమే స్వాహ పూర్ణాదం జోహోయుద్వా పూర్ణాది ముహూర్తస్సు ముహూర్తో మహాంగోన్ గృహ్ణంతు సముహూర్తోస్తో అగ్నిస్తుపదో వేదస్తుపదో జోస్తుపదో పృథివేస్తుపదో బ్రహ్మాద్యాతృప్యంతా హరితేన మన్యస్వాహ హనుమతేన మన్యస్వాహ స్వస్తేన మన్యస్వాహ దేవతో దప్రాసావే పవిత్రం పవిత్రం మే భూయాత్మా పూర్ణమసి పూర్ణం మే భూయాత్మా ప్రాచ్యాం దక్షిణాయాం ప్రదేశ్యాం ప్రదేశ్యాం ఊర్ధ్వాయాం అధరాయాం పశ్చిమరంపరతపదయాం దక్షిణరంపరతపదయాం ఉత్తరపరతపదయాం ప్రాచ్యాం విష్ణు అగ్ని ప్రోక్ష
అగ్నిప్రోక్ష్య ఆప్యాయంతామృతయ ప్రసతయ స్థితివం గచ్చతనను సృష్టి మేరే స్వాహా సద్యంతాం దేవాసదన సుప్రసన్న వరదో భవంతు సమస్త దోష దేవతలంతా కలిసి వచ్చి దీవెనలిచ్చే సమయం. దేవతలందరూ ఒకటిగా వచ్చి ఒకటై వచ్చి దీవెనలిచ్చే సమయం, ఆనందాన్ని కలిగించే సమయం. కాబట్టి యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అన్నారు గనక యజ్ఞరక్షకుడైన భగవంతుణ్ణి మనము గోవిందాన్ని వేడుకునే సమయం ఆసన్నమైనటువంటి సమయం, చేతులు జోడించి నమస్కరించే సమయం. యజ్ఞం చేసినంత ఫలితం మనకి, హోమాన్ని నిర్వహించినంత ఫలితం నామస్మరణ వల్ల కలుగుతుందని చెప్పడానికి అనువైన సమయం. సమస్త ఫలితాలు కూడా స్వామికి చెందేటటువంటి శుభవేళ గోవిందుణ్ణి పిలిచే సమయం. యజ్ఞరక్షక గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద, ఆనందలేవాస గోవింద గోవింద. తదుపరి గోదాదేవి స్వప్న వృత్తాంతం. అక్కడ నారికేళ ఫలాల్ని కదిలిస్తూ కన్యాదాతలుగా ఉన్న అన్నమయ్య వంశీకులు, కైంకర్యపరులైన అర్చక స్వాములు ఇద్దరూ కూడా సభక్తిగా నారికేళ ఫలాల్ని కదిలిస్తూ నిర్వహించే కైంకర్యం. మరి ఆ పక్కగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జియర్ స్వామి వారి ఏకాంగ అధ్యాపక స్వాములు వారణమాయనం పఠిస్తూ ఉండగా నిర్వహించబడుతున్నటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తున్నాం. కలగని కలని ఇలలో నిజం చేసుకున్నటువంటి పరమ భాగవతోత్తమురాలు 1000 ఏనుగులతో మంగళవాద్యములతో స్వామి తరలి వచ్చి వివాహమాడినట్లుగా స్వప్నంలో చూచిందట. అందుకనే ఇలాంటి కైంకర్యం చూడటం వల్ల భక్తులకు ఉపయోగం ఏమంటే, వివాహం కాని వారు వివాహం అవుతుందని, వివాహమైన వారి కుటుంబ జీవన వ్యవస్థ సుఖసంతోషాలతో ఉంటుందని పూర్వాచార్యులు చెప్పిన విషయాన్ని ప్రస్తావన చేసుకుంటూ పుష్పమాల పరివర్తనంలో వేయించేద్దాం. ఏ చెట్టుకు పూసినా ఏ కొమ్మకు లభించినా స్వామివారి కైంకర్యానికి వినియోగించబడటమే పుష్పాలకు ఆనందం. నీ కొరకు పుష్పించుం త్రయీవల్లి కల్. చెట్లు ఎవరి కోసం పూస్తున్నాయి? పరోపకారాయ ఫలంతి వృక్షాహ. మరి ఈ పుష్పాలన్నీ కూడా పుష్పమాలగా ఏర్పడి స్వామివారి నుండి అమ్మవారికి అలంకరిస్తే అమ్మవారు తిరిగి స్వామికే సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారు అందరినీ సమానంగా చూస్తాడు గనక మరొక దేవేరైనటువంటి భూదేవి కూడా పుష్పమాలను అలంకరింపజేస్తూ ఉన్నారు. ఆ పుష్పమాలను భూమాత అలంకరించుకుని తిరిగి స్వామికే సమర్పిస్తుంది. 84 లక్షల జీవరాశుల్ని కాపాడే మహానుభావుడు కదయ్యా నీవు.
వసువులంటే ప్రాణులకు ఆధారమైనటువంటి వసుంధరగా నన్ను పిలుస్తున్నారు. నీ వలన నేను రక్షింపబడ్డానని తిరిగి స్వామికే సమర్పించింది. ఈ పుష్పమాలా పరివర్తనలో పారమార్థిక చింతనతో అనుకుని ఆనందాన్ని పంచుకుంటూ కలసి ఉంటే కలసి సుఖము, అదే పరమార్థము, గృహస్థార్థమ ధర్మము అని ఇంతమంది భక్తులు ఆనందంగా వీక్షిస్తున్నారు. కరతాళధ్వనుల మధ్య ఏడుకొండలవాడ గోవిందా అని వేడుకుంటుంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఎందరో స్వామిని దర్శిస్తున్నారు. ఈరోజు ఆదివారం అందరూ ప్రశాంతంగా స్వామివారి కళ్యాణం చూస్తున్నారు. వారందరితో కలిసి ఒక్కసారి పిలుద్దాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవిందా అని వేడుకుంటూ తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు ఈ సంకీర్తన వినయింపుగా సొంపుగా వింటూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రపజ్జే తిరువేంకటముడయాన్ తిరువడిగడే శరణం. నమో వెంకటేశాయ.